అందరికీ నమస్కారం రాసివాణి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మౌనిక మనతో పాటు ఈరోజు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర వేద ధర్మశాస్త్ర పండితులు అలాగే భారత ప్రభుత్వ ఆమోదగ్రహిత డాక్టర్ బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు బ్రహ్మ ముహూర్తం అన్నీ చాలామంది అంటూ ఉంటారు అంటే మనకి బ్రహ్మ ముహూర్తము పొద్దున్న ఇది టైం అన్నది ఎవరికి పర్ఫెక్ట్గా తెలియదు అసలు బ్రహ్మ ముహూర్తానికి సరైన సమయం ఏంటి అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఏం చేస్తే అసలు మంచిది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు చాలా చాలామంది కూడా బ్రహ్మ ముహూర్తము బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే వాళ్ళ కేవలం ఏంటంటే తెల్లవారుజామున సమయం అనేది వాళ్ళకి తెలుసు చాలామంది కూడా అంటే అసలు స్పెసిఫిక్గా బ్రహ్మముహూర్త టైం ఏంటి అసలు కరెక్ట్ టైం ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు అంటే బ్రహ్మముహూర్తం యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ప్రయాణాలు చేయటం అంటే మనం ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రయాణాలు చేయటం వల్ల ఆ ప్రయాణాలన్నీ కూడా మనకు అన్నీ కూడా విజయవంతం కావడానికి ఆ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో తెల్లవారుసానం పూట మనం ప్రయాణం చేయాలని ఒక అమ్మాయి ఒక అబ్బాయికి సంబంధాన్ని కుదుర్చుకోవాలనుకో తెల్లవారుజామున పూట మనం ప్రయాణం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే బ్రహ్మముహూర్తం యొక్క ప్రాధాన్యత అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే గతంలో ఏమిటంటే ఇప్పటి రోజుల్లో ఏంటంటే జనాలు తెల్లవారుజామున లేవలేకపోతున్నారు కానీ చాలా సంవత్సరాల క్రితం కూడా ప్రతి వాళ్ళు కూడా తెల్లవారుజామున లేవటం అనేది పల్లెటూర్ల దగ్గర నుంచి కూడా టౌన్ల దగ్గర నుంచి సిటీస్లో కూడా అందరూ కూడా తెల్లవారుజామున పూట లేవటం అనేది జరిగేది అక్కడ ఏంటంటే అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తం కూడా అంటారు ఈ ముహూర్తంలో మనం ఏదైతే పని చేస్తామో అది విజయవంతం అవుతుంది అంటే సక్సెస్ అవుతుంది అనే అర్థం వస్తుంది అంటే ఆ సమయం అనేది ఏమిటంటే గతంలో కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో కూడా పాత రోజుల్లో పిల్లలు చదువుకునేవాళ్ళు ఇప్పుడు చదువుకునే వాళ్ళు తగ్గిపోయారు కానీ ఏడు తర్వాత చదువుతున్నారు సాయంత్రం పుట్టి ఉన్నారు కానీ ఎందుకంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా ఉంటుంది ప్లస్ సైలెంట్గా ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా ఆ సైలెంట్లో ఏందంటే చదువు బాగా విద్యాభివృద్ధి అనేది బాగా జరుగుతుందని అర్థం అంటే ఏదైతే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉండేది బ్రహ్మ ముహూర్తంలో అప్పుడు ఆ సమయంలో ఎవరైతే విద్యార్థులు మూడు గంటలకి నాలుగు గంటలకి చదువుకుంటారు అందరు నిద్రపోయిన తర్వాత డ్రాప్ సైలెంట్ అంటారు అంటే పిన్నుబడిన శబ్దం కూడా ఉంటుంది ఆ సమయంలో అంత సైలెంట్గా ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి తొందరగా మనకి మైండ్లోకి ఎక్కుతుందని బ్రహ్మముహూర్తంలో చదవమంటారు అలానే ప్రయాణాలు చేయమంటారు ప్రయాణాలు చేసిన తర్వాత ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళటానికి నాలుగు గంటలకు ఆ ప్రాంతాల్లో మనం బయలుదేరితే అక్కడికి వెళ్ళంగానే ఎనిమిది గంటల ఏది ఎనిమిది తొమ్మిది గంటలకి అబ్బాయిని అమ్మాయిని చూసుకునేవాళ్ళు యాక్చువల్గా అయితే అలా ఏదైనా పని చేయాలన్నా విజయవంతం కావాలన్నా కూడా బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే ప్రయాణాలకు కానీ విద్యకు కానీ అలానే ఈ రోజుల్లో కూడా గృహప్రవేశాలు కూడా పాత రోజుల దగ్గర నుంచి కూడా గృహప్రవేశాలు కూడా బ్రహ్మముహూర్తంలోనే చేస్తారు తెల్లవారుజానే అసలు గతంలో కూడా పెళ్ళిళ్ళు ఉండేవి తెల్లవారుజోనప్పుడు చేసేవి ఇప్పుడు ఏంటంటే అందరు నిద్ర లేవట్లేదని పదకొండున్నర పన్నెండింటికి పెట్టుకుంటారు ఆ ముహూర్తాలు కానీ బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టతని చాలా మంచిది అందువల్ల ఏమిటంటే గతంలో చాలా చోట్ల కూడా రాజమండ్రి బస్ స్టేషన్లో కూడా బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయండి మీకు మంచి జరుగుతుంది అనేది గతంలో రాజమండ్రి బస్ స్టాండ్లో కూడా రాసేవాళ్ళు ఒక నేమ్ ప్లేట్ ఉండేది రాజమండ్రి బస్ స్టాండ్లో మరి ఇప్పుడు ఉందో లేదో నాకు కూడా తెలియదు నేను ఇప్పుడేం బస్ ఎక్కట్టేదంతా అంటే అప్పటి రోజుల్లో మేము చూసేవాళ్ళం చాలా చోట్ల కూడా ప్రతి చోట కూడా ప్రతి ఊర్లో కూడా హైదరాబాదే కాదు ఆ ఇండియా ప్రపంచంలో చాలా చోట్ల ఇండియా మొత్తం మీద కూడా చాలా స్టేట్స్లో బ్రహ్మముహూర్తం యొక్క ప్రాధాన్యత ఉండేది కేవలం తెలంగాణ ఆంధ్ర కాదు చాలా చోట్ల మధ్యప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో హిందీలో కూడా రాశారు నార్త్ ఇండియాలో కూడా అంటే బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయండి చేస్తే మీకు జీవితంలో అన్నీ కూడా సక్సెస్ అవుతాయి విజయవంతం అవుతాయి అని చాలా చోట్ల కూడా అక్కడక్కడ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి టెంపుల్లో కానీ ప్రత్యేకంగా రాజమండ్రిలో మటుకు స్టాండ్లో రాస్తారు అది చాలా ప్రత్యేకమైన విషయం అయితే అసలు చాలామంది కూడా బ్రహ్మముహూర్తం మీరన్నట్టుగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి మనకు ముహూర్తాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా అయితే అభిజిత లగ్న ముహూర్తమని బ్రహ్మ ముహూర్తం అని గోధూలికా ముహూర్తం అని మూడు ముహూర్తాలు చాలా ప్రాధాన్యత ఉన్నాయి ఈ మూడు ముహూర్తాల్లో బ్రహ్మ ముహూర్తానికి స్పెసిఫిక్గా టైం ఏమిటి అని అంటే అది పంచాంగం ద్వారా తెలుస్తుంది పంచాంగం ద్వారా ఎలా తెలుస్తుంది అంటే సూర్యుడు ఉదయించే కాలం ఉంటుంది అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు అనేది చూసుకోవాలి ఉదయం పూట ఉదయిస్తాడు సన్ రైజ్ అనేది సన్సెట్ అనేది ఈవినింగ్ ఉంటుంది ఇప్పుడు ఉదయం పూట ఉదాహరణకి ఈ రోజున ఆరు గంటలకి సూర్యుడు ఉదయించాడు అనుకోండి ఆ ఉదయించిన కాలం నుంచి మనకి రెండు గడియలు తీసేయాలి రెండు గడియలు అంటే గడియకి ఇరవై నాలుగు అర్థం ఓకే అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలం తీసేయాలని అర్థం అంటే ఆరు గంటలకి సన్ రైజ్ ఉందనుకోండి దాని నుంచి నలభై ఎనిమిది నిమిషాలు తీసేస్తే ఐదు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఈ ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి వెనక ఉండే కాలం అంటే తొంభై ఆరు నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే రెండు గడియలు తీసేయాలి తీసేసి తర్వాత ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి తొంభై ఆరు నిమిషాలు అంటే గంట ముప్పై ఆరు నిమిషాల కాలం దాదాపు మనకి మూడున్నర నుంచి ప్రారంభం అవుతుంది అనర్థం అంటే ఇప్పుడు ఆరు గంటలకి మనం అంటే తొంభై ఆరు నిమిషాలు తీసేయాలి అంటే అరవై నిమిషాలు అనుకోండి ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఈ నాలుగు గంటల పన్నెండు నిమిషాల్లో ముప్పై ఆరు నిమిషాలు తీసేయాలి సుమారుగా మనకి మూడున్నర నుంచి మూడు నలభై ఆ ప్రాంతాల్లో మనకు ప్రారంభం అవుతుంది అది అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే బ్రహ్మముహూర్తంలో యజ్ఞం చేసిన యాగం చేసిన వివాహం చేసిన గృహప్రవేశం చేసిన ప్రయాణాలు చేసినా కూడా చాలా సుఫలితాలు ఇస్తారని శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల బ్రహ్మ ముహూర్తం అనేది స్పెసిఫిక్గా చూసుకోవాలి ఏది పడితే ఏ ముహూర్తం పడితే ఆ ముహూర్తంలో ఏ టైంలో పడితే ఆ టైంలో తెల్లవారుజాము జరుగుతుంది అనేది అసత్యం అది ఓకే అంటే తెల్లవారుజాము పుట్ట ఏ టైం ఏ టైం అంటే సూర్యుని అనుసరించే చేయాలి ఒకవేళ సూర్యోదయ కాలంలో ఐదు అనుకోండి ఆ ఐదు నెలల రెండు గడియలు తీసేయాలి అంటే నలభై ఎనిమిది నిమిషాలు తీసేయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అలా చూసుకోవాలి అప్పుడు మూడున్నర కావచ్చు మూడు కూడా కావచ్చు ఇప్పుడు మనం ఆరు గంటలకు అనుకుంటున్నాం ఆరు గంటకి నలభై ఐదు నిమిషాలు తీసేస్తే ఐదు గంటల పన్నెండు నిమిషాలు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి గంట ముప్పై ఆరు అనుకోండి అప్పుడు గంట తీసేస్తే నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నుంచి మళ్ళీ ముప్పై ఆరు నిమిషాలు తీసేయాలి మూడున్నర మూడు ఇరవై నాలుగు నిమిషాలు అలా అవుతుంది అవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే అలా అలాగే కరెక్ట్గా స్పెసిఫిక్ టైం అని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకెళ్తే మనకి మంచి జరుగుతుంది అంటే బ్రహ్మ సమయం అని అర్థం ఎందుకనంటే బ్రహ్మ లేచిన సమయం అని అర్థం బ్రహ్మగారికి ఇష్టమైన సమయం అని అర్థం అందువల్ల బ్రహ్మముహూర్తం అన్నారు అంటే బ్రహ్మముహూర్తంలో చేసినవన్నీ కూడా దిగ్విజయం అవుతుంది విజయవంతం అవుతుంది మంచి ఫలితాలు లభిస్తాయి ఎలక్షన్స్లో కూడా రాజకీయ నాయకులు కూడా గతంలో ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు బ్రహ్మముహూర్తంలోనే ప్రయాణం చేసేవాడు ఓకే ఓకే నందమూరి తారక రామారావు గారు కానీ ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ కూడా పియ్యు నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వాళ్ళు అప్పట్లో చాలా అప్పట్లో అందరూ తెల్లవారుజామునే లేచేవాళ్ళు అందరు కూడా అలా చాలామంది కూడా సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ చాలా మంది కూడా బ్రహ్మముహూర్తంలో లేవటం అనేది చాలా తక్కువ బ్రహ్మముహూర్తంలో లేచేవాళ్ళు అది ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనది ఆ సమయంలో మనం ఏం పని చేసినా కూడా అంటే ఆ బ్రహ్మముహూర్తానికి ప్రాధాన్యత ఏమిటంటే ఇంకొక ప్రాధాన్యత ఉంది బ్రహ్మ లేచిన సమయానికి దేవతలందరూ కూడా చూ లేచి భూమి మీద ఉండేవాళ్ళని చూస్తారని అర్థం అంటే భూమి మీద ఎవరైతే ఆ సమయంలో లేస్తారో వాళ్ళ యొక్క ఆశస్సులు లభిస్తాయని కూడా చెప్పబడింది ఎందుకంటే గృహప్రవేశం ఒకటి చేస్తున్నాం మనం ఆ గృహప్రవేశానికి చేసేటప్పుడు తెల్లవారుజన సమయంలో బ్రహ్మ లేస్తే ముక్కోటి దేవతలందరూ కూడా లేచి చూస్తూ ఉంటారని అర్థం అంటే వాళ్ళ యొక్క ఆశస్సులు లభిస్తాయని అర్థం వాస్తవంగా అయితే ఎందుకంటే వాళ్ళు లేచి మనల్ని చూడటం వల్ల ఏంటంటే మన మీద వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి మన మీద ఉంటాయో భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆ సమయంలో కలుస్తాయి కలుగుతాయి అందువల్లే తెల్లవారుజామున కూడా మనకి చెబుతూ ఉంటారు చెడు మాట్లాడద్దు అని పైన తదాస్త దేవతలు ఉంటారు ఆ జరుగుతీరుతుందని అందువల్ల బ్రహ్మముహూర్తాన్ని చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది చాలా చక్కగా వివరించారంటే చాలా మందికి అసలు తెలియదు బ్రహ్మ ముహూర్తం అసలు లేవాలి ఇప్పుడున్న జనరేషన్ గైతే అసలు ఎవరికి ఆ వాళ్ళు ఏంటంటే పడుకున్నామా రాత్రి ఏ టైం ఏ టైం పడుకుంటారో తెలియదు పొద్దున్న ఏ టైంకి లేదు సో ఇది ఇది తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆ టైంలో చదువుకోవడానికైనా అంటే మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే పిల్లలందరూ ఈ టైంలో చదువుకుంటే వాళ్ళకి మంచి మేధస్సు అలాగే ఏకాగ్రత కూడా ఏకాగ్రత కూడా కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్